Revival. I. Indecision. G. Gospel. H. Healing. T. Target. Writing. Ministry's presence. Please Vijwala. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. కీర్తనల గ్రంథము 38:20. ప్రియులారా, ఈ వచనంలో మనం గమనించినట్లయితే దావీదు చెబుతున్న మాట ఏమిటంటే, ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందున నాకు శత్రువులైరి అంటే, దావీదు ఉత్తమమైన దాన్ని అనుసరించడం వల్ల మరియు ఉత్తమమైన వాటి ద్వారానే నడవడం వల్ల తనకు అనేక మంది శత్రువులుగా మారినట్టు మనం చూస్తున్నాం. అయితే అసలు అతడు వేటిని అనుసరించాడు మరియు ఎందుకు అనుసరించాడో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 54:6, యెహోవా నీ నామము ఎంతో ఉత్తమము. అలాగే కీర్తనల గ్రంథము 119:39 మనం చూసినట్లయితే, నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయమును పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయును. ఇక్కడ ఈ వచనం బట్టి మనం చూసినట్లయితే ఆయన నామము మరియు న్యాయ విధులు ప్రతి అవమానమును మరియు ప్రతి భయమును కొట్టివేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే ఈ ఉత్తమమైన న్యాయ విధులు ఎందుకు అనుసరించాలి అని మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 25:8, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. ప్రియులరా, ఇక్కడ మన దేవుడు ఎలాంటి వాడు అనే వాక్య భాగం ద్వారా మనం చూసినట్లయితే, ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడని తేటగా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఉత్తమమైన న్యాయ విధులను పాటిస్తూ మనం ఏమి కలిగి ఉండాలి అని ఆలోచిస్తే, రోమపత్రిక 10:15, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. దీనిని బట్టి మనం ఆలోచిస్తే మన దేవుడు ఉత్తముడు మరియు యథార్థవంతుడు గనుక ఆయన విధులను గూర్చిన ఉత్తమమైన సువార్తను ప్రకటించే హృదయమును మనం కలిగి ఉండాలి. ఇలా ఆయన నీతిమంతుడును మరియు యథార్థవంతుడును ఉత్తముడునే ఉన్నాడు గనుక మనము కూడా ఉత్తమమైన వాటిని అనుసరిస్తూ, ఉత్తమమైన వాటి గూర్చిన సువార్తను ప్రకటిస్తూ, ఉత్తమమైన కృప పొందుతూ, నశించిపోతున్న వారికి సిలువను గూర్చిన ఉత్తమమైన సువార్తను చెబుతూ, ఆయన సిలువ త్యాగానికి విలువను తెచ్చేవారిగా మనందరమును ఉంటూ, అనేక ఆత్మలను సిలువ వైపునకు త్రిప్పేవారిగా ఉండుటకును, మరియు నీతిమంతుల కోరికలు ఉత్తమము అన్న వాక్కును నెరవేర్చేవారిగా ఉందాం. అట్టి సహాయము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.